ఇలా రాయాలి. ఓకేనా? సార్ ఇంట్లో లేడని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? ఒక ముఖ్యమైన విషయం, సారే రమ్మన్నారు. అరే చెప్పేది నీకేనయ్యా. చాలా దూరం నుంచి వస్తున్నా, సార్ రాగానే కలిసి వెళ్ళిపోతా. పొద్దున్నే ఉంటారు అప్పుడు. ఏంటి? ఏం లేదు మేడం, ఈ కుర్రాడు సార్ని కలవాలంట. రమ్మని చెప్పు. రా. మేడం, నేను చదువుకోవడానికి సారే హెల్ప్ చేస్తున్నారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను, ఇంటికి వచ్చి కలవమన్నారు. సరేరా, లోపల కూర్చో. మేడం రా, కూర్చో బాబు. అనిత, హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనిత. పర్వాలేదు మేడం, సార్ నాకు ఎంతో చేశారు. ఏం తాగుతావు, కాఫీయా టీయా? టీ. హాయ్, ఏం చేస్తున్నావు? బొమ్మ గీస్తున్నా. ఏ బొమ్మ గీస్తున్నావు? ఫ్లవర్. ఐ, సూపర్ గా బొమ్మ గీస్తున్నావే. ఇక్కడ కలరే, అక్కడ కలరే, అక్కడ. చెప్పు విజయ. నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. నీకా ఫోన్? ఎక్కడ కదా, నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? నువ్వెందుకు నన్ను చూసి పారిపోతున్నావు? మీరు నా వెంట ఎందుకు పడ్డారు? ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు. సార్ నేను చదువుకోవాలి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందు నా వైఫ్కి ఫోన్ ఇవ్వు. మేడం నాకు టీ పెడుతున్నారు. టీ? మా అంకుల్కి ఫోన్ ఇవ్వండి. హలో అంకుల్, మీరేం భయపడకండి, ఆయనకి మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. నేను ఆయన ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికి రమ్మనండి. మళ్ళీ వాడు ఇక్కడికి రాడు, కానీ తప్పనిసరిగా నేను కాంటాక్ట్ చేస్తాడు. వాడిని కాపాడాలని చూడకుండా వెంటనే నాకు ఫోన్ చేయి. మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు? ఎవరు బట్టి లోపలికి పోనిస్తావా? నేను లోపలికి వద్దన్నాను సార్. మేడం గారే చెప్తే. మీరు రమ్మన్నారని చెప్పి వచ్చి సెల్ తీసుకుని వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం అవుతుంది? లూజు, నా పేరు చెప్పి ఎవడొచ్చిన ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడతావా? ఏ, నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ నేను ట్రై చేశాను కానీ ఫోన్ పనిచేయట్లేదు. అది ఎలా అయింది? నేను ట్రై చేశానండి, మన ఫోన్ కూడా పనిచేయట్లేదు. చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు, పాపతో బానే మాట్లాడాడు, గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు గిఫ్ట్? అదే ఏమిచ్చాడు? ఏదో పార్సిల్ లాగా ఉంది. హలో అంకుల్, నేను ఈశ్వర్ని. ఈశ్వర్ ఎక్కడున్నావు? వాళ్ళు నిన్నేం చేయరు, ఇంటికి రా, నేనున్నాను. అంకుల్ నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. సరే రా, వచ్చి తీసుకో. లేదు అంకుల్, నేను అక్కడికి రాలేను. నువ్వు నేను చెప్పిన ప్లేస్ కి రా, డబ్బులు ఇస్తా. నేను చెప్పే ప్లేస్ కే మీరు రండి. తమ్ముడు, తమ్ముడు, ఫోన్ అర్జెంట్ గా మాట్లాడాలన్నావు, ఇచ్చాను. ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను, గానీ నువ్వు ముందు బయటికి రావయ్యా, నాకు అర్జెంట్. రే తొందరగా రారా. థాంక్స్ సార్. ఆ, కృతజ్ఞతలు అన్నా. బాబు కృష్ణ అవతారం పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు, గాని ఈ కృష్ణుడి గెటప్లో నేను ఎలా ఉన్నాను రా? కృష్ణుడిలా ఉన్నా అయినా కృష్ణుడికి మేసాలేటండి చండాలంగా, వెరైటీగా ఉంటుందని ఉంచేసా. మీరు మంచి వెరైటీలండి, ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాల్లో ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి, చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం,
రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. అన్నమయ్య? నాగార్జున. లక్ష్మీ నరసింహ? బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కొచ్చాను, కానీ తొక్కేశారు రా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా?